గ్రహణం సంభవించినప్పుడు గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వారిపై గ్రహణ ప్రభావం ఎలా ఉంటుంది? అందుకనే పెద్దలు చెప్తారు, గ్రహణం సంభవించినప్పుడు గర్భిణీ స్త్రీలు అటు ఇటు కదలకండి, సంచారం తిరగకండి, సంచారం చేయకండి అని చెప్పి మనకి చెప్తూ ఉంటారు. ఆహారం ఏం తీసుకోవద్దు, నీరు త్రాగవద్దు, అలా గ్రహణ సమయంలో కదలకుండా ఉండండి అని చెప్పేసి. ఎందుచేత అంటే శిశువు గర్భంలో ఉండి తల్లి ద్వారా తీసుకునేటువంటి ఆక్సిజన్ గ్రహణ సమయంలో మనకి చెడు కిరణాలు భూమి మీద పడుతూ ఉంటాయి. ఆ కిరణాల యొక్క ప్రభావం చేత నెగిటివ్ ఎనర్జీ ఈ శిశువులోకి ప్రవేశించకుండగా, అంటే కదలకుండగా, కదలిక లేకుండగా ఒకచోటే ఉంటే శిశువు యొక్క జీవితాన్ని, అంటే శిశువు యొక్క ఆయుష్ని కాపాడిన వాళ్ళు అవుతారు. అందుచేతనే మనకి పూర్వులు, పెద్దవాళ్ళు పూర్వం నుంచి గర్భిణీ స్త్రీలు గ్రహణం చూడొద్దు, బయటికి రావద్దు అనేటువంటి నియమాలు. ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగిపోయి మనందరం పేపర్లో పడిందో టీవీలోనో చూస్తున్నాం. పూర్వం గ్రహణం ఈ కాలంలో సంభవిస్తుంది, ఇంత మేర ఉంటుంది, ఇలా ఇన్ని గంటలు ఉంటుంది అని చెప్పేవారు. అంత ఆధునికమైనటువంటి సాధనాలు లేకపోవటం చేత గ్రహణాన్ని వీక్షించగలిగేవారు కాదు పూర్వం. కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రమే గ్రహణ వీక్షణ కలిగేది. అయితే ఇప్పుడు ఈ గ్రహణాన్ని గర్భిణీ స్త్రీలు వీక్షించకూడదు, చాలా ప్రమాదకరం. అందున ఆహారం ఏమి స్వీకరించకూడదు, జలం స్వీకరించకూడదు. అలా గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు కదులుతూ ఉంటే జన్మించే శిశువుకి గ్రహణ మొర్రి అని చెప్పి మనం వైద్య భాషలో చెప్తూ ఉంటారు. ఈ గ్రహణ మొర్రి ఏర్పడి వీరికి స్వరం యొక్క తేడా ఉంటుంది, మాట తేడా ఉంటుంది. ఈ పెదాల దగ్గర, ముక్కింద పెదాల దగ్గర గ్రహణ మొర్రిలా, తొర్రిలా ఏర్పడి వారికి కొంత అనారోగ్యం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు సాధారణంగా గ్రహణ సమయంలో బయటికి వెళ్ళటం, బయట తిరగటం, గ్రహణాన్ని వీక్షించటం ఇత్యాది క్రియలు చేయకూడదు, శాస్త్ర నిషేధం అని చెప్పి మనకి శాస్త్రం తెలియచేస్తుంది. అందుచేత గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో తగు జాగ్రత్తలు, సూచనలు పాటించి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఈ విధంగా చేస్తే గర్భిణీ స్త్రీలకి గ్రహణ సమయంలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు. అందున ప్రశాంతంగా దైవనామస్మరణ చేయటం చేత లోపల ఉండేటువంటి శిశువుకి ఏ అరిష్టం కలగకుండగా ఆ శిశువు యొక్క పూర్తి ఆయుర్దాయం శిశువుకి సంప్రాప్తమవుతుంది. అలా కాకపోతే ఈ గ్రహణ ప్రభావం వలన వీరికి అర్ధాయుషు కలగవచ్చు, అకాల మరణం పొందవచ్చు, లేదా ఆయుర్లోపం కలగవచ్చు. అందుచేత పెద్దలు ఇవన్నీ చెప్పకుండగా గర్భిణీ స్త్రీని కదలకుండా ఉండమని చెప్పి ఒకే ఒక్క బండ గుర్తు నానుడిగా చెప్పారు. కాబట్టి పెద్దల యందు, శాస్త్రము యందు అవగాహన, విశ్వాసం ఉంచి పెద్దలు చెప్పినటువంటి ఈ శాస్త్రాన్ని పాటించి అందరం శాస్త్రానికి బద్ధులమై శాస్త్రపరంగా ఈ యొక్క భారతీయతను మనం పాటిస్తూ అందరూ కూడా సుఖక్షేమ సంతోషాలతో వర్ధిల్లుతారని ఆశిస్తున్నాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.